హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన కీసరగుట్టలో ఉండే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, సో దానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కీసర గుట్టకు వచ్చాను ఫ్రెండ్స్. కీసర గుట్ట చూద్దామని వచ్చినాము. గుడి దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ గుడికి ఇటుపక్క వెళ్ళమని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూస్తుంది కదా మనం గుడి దగ్గరలోకి అయితే వచ్చేసినాము. అదే గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్. కీసరగుట్ట పైన వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోయే ముందైతే మీరైతే వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వచ్చాను. అయితే ఇంతకుముందు వచ్చినాను కానీ అసలు నైట్లో వచ్చి వెళ్ళిపోయినాం అనమాట. సో శివుడి దర్శనం మాకు సరిగ్గా అవ్వలేదు ఆ రోజు. సో ఈరోజు అయితే నాకు మంచి పర్మిషన్ దొరికింది శివుడి దగ్గర. సో అందుకనైతే ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. శివుడి పేరు పెట్టుకున్నందుకు శివయ్య ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మెట్లు ఉన్నాయి. ఇంకా మెట్ల నుంచి అయితే పైకి వెళ్ళాలనుకుంటా. పైకి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తా. ఇక్కడ కింద చూడండి ఒకసారి, కింద మొత్తం ఒక లోయలాగా ఉంది చూసిరా. ఇదంతా లోయ. ఇక్కడ పైన టెంపుల్ అంటే జాతర అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ ఆ లైన్లు ఉన్నాయి, క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్లకి వదులుతారు అనుకుంటా. ప్రజెంట్ అయితే ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల నుంచి నేను పైకి వెళ్తున్నా. ఇవన్నీ మెట్లు చూసారా. నా బండి అక్కడ పెట్టిన, బండి అక్కడ పెట్టేసి ఇట్లా మెట్ల నుంచి వస్తున్నా. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది చూడండి, ఒకటి పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంది. ఇవన్నీ క్యూ లైన్ కంపార్ట్మెంట్స్ అనుకుంటా, ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ క్యూ లైన్లు వదులుతారు. ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేసినాం. సో మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చినాం. మీకు ఇదే టెంపుల్. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలా. ఇక్కడ ముందర చూడండి ఖాళీ ఉంది, అంటే మొత్తం ఎంత రేకుల షెడ్ వేసేసి ఖాళీ పెట్టారు అనమాట. ఎంత కొబ్బరికాయ? 50 రూపాయలు. 50 రూపాయలు ఒకటే ఉంటుంది లోపల. ఒకటి కొబ్బరికాయ తీసుకొని లోపలికి పోతున్నాయి. ఇప్పుడు గుళ్ళో కొబ్బరికాయ కొట్టి చూద్దాం. మొత్తానికి ఇది గర్భాలయం ఫ్రెండ్స్. గర్భాలయంలోకి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. సో రామలింగేశ్వర స్వామి అనుగ్రహము నాకు ఇన్నాళ్ళు కలిగింది. సో ఆ దేవుడి అనుగ్రహంతోనే ఇప్పుడైతే నేను టెంపుల్లోకి వెళ్ళబోతున్నాను. గంట రామలింగేశ్వర
వెంకటేశ్వర స్వామి మమ్మల్ని చల్లగూడయ్యా తండ్రి. ఇక్కడే ధ్వజస్తంభం పెట్టారు, ఇప్పుడే లోపలికి వచ్చిన, అక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వచ్చిన నేను. లోపలికి వచ్చిన తర్వాత ఇవి ఇక్కడ ఎట్లా ఉంది చూడండి. మనం తీసుకున్న కొబ్బరికాయలు అవి ఇక్కడే, దీపాలు అవి ఇక్కడే వెలిగించాలి, అలాగే కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టాలి. ఈరోజు ఈ గుడికి రావడానికి కారణమైతే మాకొకటే, ఇక్కడ మండల ఆఫీస్లో ఒక పని అయితే ఉండే ఫ్రెండ్స్. సో ఆ పనిని చూసుకొని అలాగే టెంపుల్కి అయితే నేను 10:30 లోపల వచ్చేసరికి జనాలు అయితే ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది గుడి అయితే. ఇక్కడ పక్కన కనిపించే ఈ చార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పూజకు సంబంధించిన టికెట్ల వివరాలు అన్నమాట. సో మనము ఏ పూజకు ఎంత టికెట్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కదానికైతే లిస్ట్ అయితే పెట్టారు. సో మీరు ఖచ్చితంగా ఏ పూజ చేయించుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఈ చార్ట్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో దానికి తగ్గట్టు మనము అమౌంట్ ముందే ప్రిపేర్ చేసుకొని రావచ్చు ఇక్కడికి. ఇప్పుడు నేనైతే గర్భగుడిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది గర్భగుడి ముందర ఉండే మండపం అన్నమాట. సో ఈ మండపంలో ప్రశాంతంగా కాసేపు కూర్చోవచ్చు. గర్భగుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు, అలాగే గర్భగుడిలో ఉండే మన రామలింగేశ్వర స్వామి లింగం రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో నేను వెళ్ళే టైంకి అక్కడ స్వామివారికి అభిషేకం అవుతుంది, నాకు అభిషేకం చూసి అదృష్టం అయితే కలిగించిండు. ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి రామలింగేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. పూర్వం శ్రీరాముడు రామనుణ్ణి సంహరించిన తరువాత అయోధ్యకు వెళ్ళే సమయంలో ఇక్కడ కీసర గుట్ట పైన కాసేపు కూర్చున్నాడంట. ఈ కీసర గుట్ట పైన కూర్చున్న రాముడికి అయితే అనిపించిందంట ఏమంటే, శ్రీ రావణుని సంహరించినందుకు గాను ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నాడంట శ్రీరాముడు. అయితే అక్కడున్న మహర్షులంతా కలిసి ఒక మంచి ముహూర్తాన్ని అయితే నిర్ణయించారంట ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడానికి. అయితే రాముడు ఏం చేశాడంటే వెంటనే హనుమంతుని పిలిచి కాశీకి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగాన్ని ఒకటి తీసుకురమ్మని చెప్పాడంట. అంటే కాశీ నుండి ఒక లింగాన్ని తీసుకురమ్మని చెప్పాడంట. అయితే రాముడు చెప్పగానే హనుమంతుడు ఇంకా వెంటనే వెళ్ళిపోయాడంట, అంటే శివలింగాన్ని తేవడానికని ఇంకా వెంటనే వెళ్ళిపోయి ముహూర్త సమయం అవుతున్నప్పటికీను ఇంకా హనుమంతుడు శివలింగాన్ని తీసుకురాలేదంట. అయితే అప్పటికీ శ్రీరామచంద్ర ప్రభు ఆలస్యమైపోతుందేమని కంగారు పడుతూ ఉండగా వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షం అవుతాడంట. ప్రత్యక్షమైన శివుడు ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి, అంటే రాముడికి ఇచ్చి వెంటనే అదృశ్యమైపోతాడంట శివుడు. మహర్షులు పెట్టిన ముహూర్త సమయం దాటిపోతుందేమో అనే భయంతో రాముడు ఏం చేశాడంటే శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడంట. అయితే అటు పక్క నుండి హనుమంతుడేమో 101 శివలింగాన్ని తన భుజాలపైన మోస్తూ తీసుకొని ఇక్కడ కీసరగుట్ట పైకి వచ్చాడంట. హనుమంతుడు చాలా బాధపడ్డాడంట, ఎందుకంటే అంత కష్టపడి నేను 101 శివలింగాలు తీసుకొస్తే రాముడేమో ఇక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించిండు అని చాలా బాధపడుతూ ఏం చేశాడంటే హనుమంతుడు
తను తెచ్చిన 101 శివలింగాలని ఎక్కడ పడితే అక్కడ కోపంతో విసిరేశాడంట. అంటే ఆ కీసర గుట్టపైన విసిరేశాడు. సో ఆ లింగాలు మనము ఇప్పటికీ చూడొచ్చు. అంటే అక్కడ హనుమంతుడు మోసుకొచ్చి పడేసిన లింగాలన్నీ ఆ కీసర గుట్టపైన అక్కడక్కడ చెల్లా చెదురుగా పడి ఉంటాయి. సో దాంతో రాముడు ఏం చేశాడంటే ఆ హనుమంతుని కోపగించుకోకుండా చిరునవ్వుతో దగ్గరికి పిలుచుకొని రా హనుమంతుడికి ఒక మంచి మాట చెప్పిండు. అయితే నువ్వు తెచ్చిన లింగాలకి నేను ప్రతిష్ఠించిన లింగం కంటే ముందే నువ్వు తెచ్చిన శివలింగాలని భక్తులు ముందే వాటికి పూజ చేసి దాని తర్వాతే ఈ లింగంలో నేను ప్రతిష్ఠించిన ఆత్మలింగానికి పూజలు చేస్తారు అని రాముడు హనుమంతునితో అన్నాడంట. సో హనుమంతుడైతే చెప్పుడు చాలా సంతోషపడ్డాడంట. అందుకే ఈ కొండపైన హనుమంతుడి విగ్రహం కూడా మనం చూడొచ్చు. మనం కీసర గుట్టపైకి వస్తూ ఉంటే రైట్ సైడ్లో మనకి పెద్ద హనుమంతుని విగ్రహం అయితే ఒకటి చాలా పెద్దది, అక్కడ ఒక విగ్రహం ప్రతిష్ఠించారు, దాన్ని అయితే మనం కళ్ళారా చూడొచ్చు. ఈ గుట్టపైకి వచ్చే భక్తులకైతే నేను ఒక సజెషన్ ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి వస్తారు కదా. సో అలాంటి వాళ్ళైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇక్కడ హోటల్స్ అలాంటివి చాలా ఉండవు. నైట్ స్టే చేయడానికి కూడా ఏమి ఉండదు ఇక్కడ. సో మనమైతే వన్ డేలోనే వచ్చేసి దేవుడి దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే శివరాత్రి టైంలోనైతే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి అప్పుడు డే అండ్ నైట్ అయితే జనాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. సో మనకు ఎండాకాలంలో వస్తుంది కాబట్టి శివరాత్రి మనము ఎక్కడైనా ఉండి దేవుడిని దర్శించుకోవచ్చు. ప్రతి గుడిలో మనకు దేవుడి ప్రసాదాలు తీసుకోవడానికి ఒక కౌంటర్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మన కీసరగుట్ట పైన వెలిసిన కౌంటర్ ఇదే. అంటే మనము దేవుడి ప్రసాదం ఇక్కడ ఈ కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఏం ప్రసాదం ఉంటుందనేది అయితే అక్కడ లిస్ట్ అయితే పెట్టిరా ఒక చూడండి. లడ్డు 30 రూపాయలు, వడ 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. సో మనకు నచ్చిన అంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారన్నమాట ఇక్కడ. ఒక లడ్డు ఒక పులిహోర తీసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమంతుడు తెచ్చిన 101 శివలింగంలోంచి ఇది ఒక లింగం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక ఈ గర్భగుడిలోంచి ఇప్పుడు ఇందాక బయటకు వచ్చింది, ఈ ప్లేస్ నుంచి నేను బయటకు వచ్చాను. సో ఎవరైనా సరే ఇక్కడ నుంచి బయటికి రావాల్సిందే. ఇప్పుడైతే నేను టెంపుల్ నుంచి టోటల్గా బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ హనుమంతుడు విసిరేసిన శివలింగాలు అక్కడక్కడ చెల్లా చెదురు పడేశారని చెప్పాను కదా. హనుమంతుడు పడేసిన శివలింగాలు అన్నమాట ఇవి. సో ఇవి ప్రతి శివలింగానికి ప్రతి వాళ్ళు పూజ చేస్తారు. ఇక్కడ ఈ శివలింగాలకు పూజ చేసిన తర్వాతనైతే గుడిలోకి వెళ్తారు.
కాకపోతే నాకు తెలియదు, అందుకని నేనైతే ముందు గుళ్ళోకి వెళ్ళి అక్కడ అభిషేకంలోనైతే కూర్చున్నాను. వెళ్ళి చూశారు ఎంత బాగున్నాయో, అప్పుడు విసిరేసిన శివలింగాలు అట్లా కొండపైన అట్లా ఇంకెక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక శివలింగం ఉంది ఆ చెట్ల దగ్గర. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక శివలింగము, ఇంకో ఇలా శివలింగాలన్నీ ఒక 101 శివలింగాలు అయితే ఈ కొండపైన మనం చూడొచ్చు. నేనైతే అన్ని శివలింగాలు చూడలేదు, కాకపోతే ఇక్కడ సరౌండింగ్లో శివలింగాలు అయితే నేను చూశాను ఫ్రెండ్స్. అన్నీ చూశారు కదా, అన్నీ పెద్ద కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి శివలింగాలు అయితే. ఇక్కడ హనుమంతుడి విగ్రహం, అది అంటే హనుమంతుడి టెంపుల్. ఇక్కడ మండపంకి ఎదురుగానైతే ఇక్కడ ఇక్కడ ఒక శివలింగం ఉంది, దాని దగ్గరలోనే శివుణ్ణి అయితే ప్రతిష్ఠించారు. చాలా ఇక్కడైతే చాలా బాగుంది లొకేషను. ప్రతి శివలింగానికైతే ఒక ప్రత్యేకత ఉంది అక్కడ, అంటే అక్కడ చెల్లా చెదురుగా విసిరేసిన శివలింగాలన్నీ చాలా బాగుంటాయి. ఆ టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట శివలింగాలు. గర్భగుడిలో ప్రతిష్ఠించింది మాత్రం ఆత్మలింగం. ఫ్రెండ్స్ దేవుడి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో మళ్ళీ నేనైతే తిరిగి వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఫ్యామిలీతో సహా మొత్తం అందరం వస్తాము. సో అంతవరకు అయితే మీరు ఈ వీడియో చూసి లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవాలంటే ఖచ్చితంగానైతే ఇట్లాంటి టైంలో రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.